మాక్ పోల్ నిర్వహించడం ఎలా, మాక్ పోల్ నిర్వహించే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హౌ టు కండక్ట్ మాక్ పోల్. అయితే మాక్ పోల్ ఎప్పుడు నిర్వహించాలి? పోలింగ్ రోజు, పోలింగ్ జరిగే సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోల్ నిర్వహించాలంటే ఉదయం 5:30 నిర్వహించాలి. 5:30 ఏజెంట్లు రాకపోతే కనీసం 1/2 గంట ఆగి 5:45 మాక్ పోల్ నిర్వహించాలి. అప్పుడు సిబ్బందిలో పిఓ ఏపీఓ సమక్షంలో నిర్వహించాలి. మాక్ పోల్కు ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సిఆర్సి చేసి క్లియర్ బటన్ నొక్కి మనం సీయూలో 0 చూపించాలి. ఏజెంట్లు వచ్చిన ఏజెంట్లకు సీయూలో 0 ఓట్లను చూపించాలి. అదేవిధంగా వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఎటువంటి స్లిప్లు లేవని ఏజెంట్లకు చూపించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత బియు వీవీప్యాట్ సీయూలను అనుసంధానం చేయాలి, కనెక్షన్ ఇవ్వాలి. ఈ సందర్భంలో సిఈని పవర్ బటన్ ఆఫ్ చేయాలి, వీవీప్యాట్లో నాబ్ని కూడా అడ్డంగా లాక్ సిస్టంలో ఉంచాలి. ఇది మర్చిపోవద్దు. అదేవిధంగా సిఈలో పవర్ బటన్ నొగ్గానే మనం ఇప్పుడు వీవీప్యాట్లో డ్రాప్ బాక్స్లో 7 పడతాయి. ఏజెంట్లందరికీ చూడమని చెప్పండి, 7 కూడా మిషన్ స్లిప్స్ పడతాయి. ఏజెంట్ల చేత నోటా గుర్తుతో సహా అభ్యర్థులందరికీ కూడా సమాన ప్రాధాన్యతతోని 50 మ్యాక్సిమం 50 వేసేటట్లుగా చూడండి. ఈ టైంలో పిఓ గారు నోట్బుక్లో ఏ ఏజెంటు ఎన్ని ఓట్లు ఏ అభ్యర్థికి వేశాడో నోట్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది. అదేవిధంగా మాక్ పోల్ అయిన తర్వాత సీయూలోని క్లోజ్ బటన్ నొక్కాలి, రిజల్ట్ బటన్ నొక్కాలి. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో క్లియర్గా చూపించాలి సీయూలో. అదేవిధంగా వీవీప్యాట్లో స్లిప్లు కూడా మనం తీసి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో దీంతో కంపేర్ చేయాలి. సీఈలో వీవీప్యాట్లో రిజల్ట్ని కంపేర్ చేస్తూ చూపించాలి. మిషన్ సరిగ్గా పనిచేస్తేనే భావన ఏజెంట్లకు రావాలి. అలాగే వీవీప్యాట్లో మొత్తం స్లిప్లను బయటికి తీసి వాటి స్లిప్లు వెనుక భాగంలో మాక్ పోల్ అనే స్టాంప్ను, రబ్బర్ స్టాంప్ను వెయ్యాలి. అదేవిధంగా మాక్ పోల్ అయిన తర్వాత స్లిప్లను అన్నీ కలిపి తీసి ఒక కవర్లో పెట్టాలి, నలుపు కవర్లో పెట్టి సీల్ చేయాలి. అదేవిధంగా ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది, దానిలో దీన్ని పెట్టి పింక్ కలర్ సీల్తో ప్లాస్టిక్ బాక్స్ని సీల్ చేయాలి, సీల్ వేయాలి. దానిపై పిఓ సంతకం, ఏజెంట్ల సంతకం కూడా తీసుకోవాలి. అలాగే లోక్సభకు శాసనసభకు వేరువేరుగా మాక్ పోల్ నిర్వహించాలి. తర్వాత పిఓ హ్యాండ్ బుక్లోని ఎనెక్జర్ 5 అంటే మాక్ పోల్ సర్టిఫికేట్ని నింపాలి. మాక్ పోల్ సర్టిఫికేట్ కూడా నింపడం ఈజీనే, అన్నీ క్లియర్గా కాలమ్స్ ప్రకారం రాస్తారు. రాసిన తర్వాత అక్కడ ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో టేబుల్లో చూపించడం జరుగుతుంది. ఆ అభ్యర్థుల పేర్లు రాసి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, టోటల్ ఓట్లు ఎన్ని, అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అదేవిధంగా ఏజెంట్ల సంతకాలు కూడా ఈ ప్రొఫార్మాలో తీసుకోవాలి. అలాగే మన సిబ్బంది సంతకాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్గా పిఓ సైన్ చేసి ఈ విధంగా ఈ మాక్ పోల్ సర్టిఫికేట్ని రెడీ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఈ విధంగా మాక్ పోల్ని జాగ్రత్తగా నిర్వహించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.